Hello friends, welcome to Create.Workers. In this video, TVS Xl Super Heavy Duty complete engine fit. So, this is the complete item. Connecting rod, connecting set, bearings, bore kit, and this is load vehicle. This is the TVS original part. So, subscribe to the channel. Okay, rendo the code bearing seating in a Taravata mir connecting rod at the Vival Suntundi connecting set and Matum connecting kit Matum a bearing a seating shale. Okay, first make clutch cover pitches as an equipment user, even the mere connecting set mat pitch andy pitches six andy a free movement on the leather and the okay free movement on the okay fine. You put intent a mad than a packing Vival Suntundi packing at the Anabon Kachidanga use andy Anabon white color use andy. అనబన్ యూస్ చేస్తే ఏంటంటే మనకి 2 స్టోక్ కాబట్టి 2 టైల్ ఎక్కువ వాడతారు సో లీకేజ్ రాకుండా మనకి అనబన్ కాపాడుతుంది సో ఖచ్చితంగా అనబన్ యూస్ చేయండి వైట్ కలర్ అనబన్ ఉంది మంచి బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఇది నేను అనబన్ వేసే ముందు మనకి కనెక్టింగ్ సెట్ ని మొత్తం కంప్లీట్ గా బేరింగ్ లో సిట్టింగ్ అవ్వాలి కదా సో ఆపోజిట్ సైజ్ కొంచెం మరీ ఎక్కువ స్టోక్ అవ్వకండి కొంచెం సుత్తో కొంచెం కొట్టండి కొట్టేసి మొత్తం అంత కంప్లీట్ గా సిట్టింగ్ అయ్యేలాగా ఫిట్ చేయండి కనెక్టింగ్ రాడ్ ని కంటింగ్ మొత్తం సెట్ ని సారీ రాడ్ కాదు సెట్ ని మొత్తాన్ని కూడా ఓకే చూసారు కదా కంటింగ్ సెట్ ఇది మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది ఇంజిన్ చెక్ వన్ సైడ్ సో ఇప్పుడు అవదర్ సైడ్ ఎలా సిట్టింగ్ అవుతుందంటే మీరు ఫుల్ టైట్ చేస్తే అవుతుందండి బోల్ట్ ఫుల్ టైట్ చేస్తే ఇప్పుడు మొత్తం ఇంజిన్ చెక్ అయితే మీరు అనబన్ రాసేయండి వైట్ అనబన్ రాసేసి ప్యాకెట్ పేసి కంప్లీట్ గా క్లోజ్ చేసేయండి సో మీరు ఎప్పటికీ నా ఛానల్ కొత్త అయితే కసిన సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరి ఇంకా ఇటువంటి వీడియోస్ మీ ముందుంటాను మీ ఇంకే డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఈ వీడియో కాదు అదర్ వీడియోస్ కూడా రెస్పాండ్ అవుతాను ఓకే ప్యాకింగ్ ఎక్కించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కించండి ఈ విధంగా ఎక్కించండి ప్యాకింగ్ మాత్రం ఆ క్లచ్ ఆ కవర్కి వేస్తే మీకు మళ్ళీ దించినప్పుడు పడిపోతుంది కదా సో ఈ ఇంజిన్ చెక్కకు పెరేసి ఆ చెక్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పెరేయండి సరిపోతుంది మీకు ఎటువంటి ప్యాకింగ్ సైడ్ అయిపోవడం కానీ ఏమి ఉండదు క్లీన్గా ఉంటుంది ఓకే చూసుకోండి కాస్త జాగ్రత్తగా ఎక్కించినప్పుడు ప్యాకింగ్ కానీ కరెక్ట్గా సిట్టింగ్ అలా చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టండి మ్యూజిక్ తనిఖీ చేయండి గైస్ ఓకే మనమైతే మొత్తం మీడియం పెట్టే చేసాం ఫుల్ టైట్ చేయలేదు ఒకసారి మీడియం పెట్టి చేసిన తర్వాత కనెక్టింగ్ కూడా ఫ్రీగా ఉందా లేదా సెంటరింగ్ ఉందా చెక్ చేసుకోవాలి ఈ 2 స్టోక్ వచ్చిన ప్రాబ్లం అది 4 స్టోక్ అయితే అలా యాజ్ ఇట్ ఈస్ ఫిట్ అయిపోతుంది కానీ ఈ 2 స్టోక్ అలా కాదు రెండు సైడ్లు కనెక్టింగ్ సెంటరింగ్ ఉందా లేదా ఫ్రీ మూమెంట్ ఉందో చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రీ మూమెంట్ ఉంది లేదని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫుల్ టైట్ మళ్ళీ చేయవలసి ఉంటుంది ఓకే మళ్ళీ మ్యూజిక్ తెంజ్ చేయండి గైస్ ఓకే మొత్తం ఫుల్ టచ్ చేసేసాము ఇప్పుడు కట్టింగ్ రోడ్ సెంటరింగ్ ఉందో చెక్ చేసుకోవాలి అటు ఇటు కొంచెం సుతితో యూస్ చేసి కొట్టండి అటు ఇటు బోల్ట్ పెట్టి కొట్టండి బోల్ట్ పెట్టుకుని కొడతాం మళ్ళా షాఫ్ట్ యొక్క థ్రెడ్డింగ్ అనేది మణిగిపోతుంది కదా సో బోల్ట్ టైట్ చేసి లైట్గా ఫ్రిక్షన్ యూస్ చేసి సెంటరింగ్ చూడండి మన సెంటరింగ్ అయిపోతే మన ఇంజిన్ సెంటరింగ్ బిగించిందంటే క్రాంక్ ఫిట్టింగ్ అనేది ఓకే చూద్దాం ఒకసారి కనెక్టింగ్ అనేది సెంటరింగ్ ఉందో లేదో సెంటరింగ్ అయితే ఖచ్చితంగా తేడా ఉంటుంది కొంచెం అప్ అండ్ డౌన్ అటు ఇటు కొట్టి చూడాలి చెక్ చేసి అప్పుడు సెంటరింగ్ ఫిట్ చేయవలసి ఉంటుంది
బట్ ఈ టూ స్ట్రోక్ అనేది టీవీఎస్ అనేది ఇది కింగ్ అండి, ఇంజిన్ పరంగా ఇది కింగ్ అండి, మిగతాని బాగాలేదు ఎక్స్ఎల్ అండ్ కట్రా. కాబట్టి ఈ రకంగా మీరు అసెంబ్లీ చేయించుకుంటే చాలా బెటర్, ఇంజిన్ అనేది చాలా కాలం వస్తుంది, ఇయర్స్ ఇయర్స్ వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది టీవీఎస్ ఎక్స్ఎల్ యొక్క కనెక్టింగ్ రాడ్ ఫిట్టింగ్ చేసే పద్ధతి విధానం అండ్ ప్రొసీజర్ అనేది. ఇంకేస్ మీరు ఎవరైనా ఇటువంటి వెహికల్ కానీ యూజ్ చేసినట్లయితే మీ మెకానిక్ తెలియకపోతే ఏ ఫిక్స్ చేయాలని చెప్పేసి ఈ వీడియో చూడండి, ఎండ్ వరకు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అండ్ క్లీన్గా అయితే చెప్పాను కదా నేను. ఓకే అండ్ ఇప్పటికీ నా ఛానల్ కానీ మీరు కొత్త అయితే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి, ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నా సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్ యొక్క లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నాను, సో దయచేసి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను కోరుతున్నాను. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.